యాక్చువల్లీ సుమా గారిని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను రండి. కాదు సుమా గారు, మీరు చాలా బాగా ఈవెంట్స్ అన్ని లాంచ్ చేస్తున్నారు. రోషన్ కమ్ యా అండ్ సారీ మానస, ఆల్సో కంగ్రాచులేషన్స్, యు ఆర్ రియలీ లక్కీ. నేను రవి కలిసి వర్క్ చేశాము, సో ఐఎమ్ షూర్ దట్ ద ప్రాసెస్ వాజ్ అమేజింగ్, ద వర్కింగ్ ప్రాసెస్ వాజ్ అమేజింగ్ విత్ రవికాంత్. సో ఆల్ ది బెస్ట్, యు గైజ్ లుక్ అమేజింగ్ ఆన్ స్క్రీన్ టుగెదర్. సుమా గారు, ఇప్పుడు ఏమిటది, మీరు చాలా రోషన్ సినిమా లాంచ్ అవుతుంది, సో ఆబ్వియస్లీ చాలా ప్రమోషన్ జరుగుతుంది, మీరు చాలా ఈవెంట్స్ లాంచ్ చేస్తున్నారు, మీ షోస్కి పిలుస్తున్నారు. ఇప్పుడు ఒక్కసారి మీరు మైక్లో యాంకర్ సుమగా కాకుండా రోషన్ వాళ్ళ మదర్ సుమలా మాట్లాడండి. అంటే 11 అవుతుంది అట డ్యూటీ ఎక్కడానికి, అప్పటి వరకు యాంకర్ గానే స్టేజ్ మీద. అంటే నాకు ఫస్ట్ ఆ గోవా సాంగ్ గురించి ఏమన్నా డిస్కషన్ వస్తాయేమో అని భయం వేస్తుంది. కాదు, చేసావు నాన్నా, మీ నాన్న జీన్స్ కదా. కాదు రాజీవ్ గారు, ప్లీజ్, ఐ ఆల్సో వాంట్ యు టు కమ్. యు ఆర్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ రాజీవ్ గారు, యు ఆర్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్. మీ సాయి, మీ సినిమాలు అన్ని బ్రిలియంట్ పర్ఫార్మెన్సెస్ ఏ సినిమాలో చూసినా కూడా. సో అలాగ మీ ఫాదర్ నుంచి మీకు, మీ నుంచి రోషన్కి, ద జీన్స్ ఆర్ స్పీకింగ్. ఓకే, థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ అండ్ ఎస్, ఇది మీరు అడిగిన దానికి అమ్మగా ఏ తల్లి అయినా వాళ్ళ పిల్లలు బాగుండాలనే కోరుకుంటారు, ద సేమ్. సో డెస్టినీలో ఏం రాసి పెట్టిందో ఆన్ December 29th రోషన్కి కానీ టీంకి కానీ తెలియదు, కానీ ఉండే వాళ్ళందరూ 100% ఎఫర్ట్ పెట్టారు, అండ్ ఎవ్రీబడి ఇస్ ఎక్స్ట్రాడినరీ, అండ్ రోషన్ ఐ లవ్ యూ. ఇది ఫోటో తీయాలి రోషన్. వన్ థింగ్ ఐ లెర్న్డ్, కొన్ని కొన్ని అడ్వెంచర్స్ చేసేసి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లోకి దూరిపోయి బయటకు వచ్చేసాక అంతా నాకు అర్థమైన విషయం ఏంటంటే, లైఫ్ ఇస్ యాక్చువల్లీ వెరీ వెరీ సింపుల్, అమ్మ చెప్పిన మాట వింటే. నేను అది రియలైజ్ అయిపోయాను. సో 29 December బబుల్ గమ్ సినిమా థియేటర్స్లో రిలీజ్ అవుతుంది, అంటుకుపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ. థ్యాంక్ యూ. సిద్ధు చెప్పిన దానికి ఒకటి యాడ్ చేయాలనుకుంటున్నాను, లైఫ్ ఇస్ వెరీ సింపుల్, అమ్మ చెప్పిన మాట వింటే, అండ్ లైఫ్ ఇస్ వెరీ కాంప్లికేటెడ్, పెళ్ళాం చెప్పిన మాట వింటే. అది రాజీవ్ గారికి బాగా తెలుసు. అండ్ ఫైనలీ ఎవరు, రాజీవ్ గారు మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? రాజీవ్ గారు నాకు వాట్సాప్ చేస్తారంటా.